బీఆర్ఎస్ అవినీతిపై విచారణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కమిటీ వేస్తాం మేనిఫెస్టోలో బీజేపీ హామీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ ప్రభుత్వ కుంభకోణాలన్నింటిపై విచారణ జరిపిస్తామని బీజేపీ ప్రకటించింది దోషులను న్యాయస్థానం ముందు నిలబెడతామని తెలిపింది వివిధ వివిధ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై వైట్ పేపర్ విడుదల చేస్తాం అభివృద్ధి పేరుతో అంచనాలు విపరీతంగా పెంచి భారీగా నిధులు ఖర్చు చేసిన పలు ప్రాజెక్టులపై దర్యాప్తు జరిపిస్తాం ఇందుకోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేస్తాం దోపిడీలో భాగమైన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని మేనిఫెస్టోలో పేర్కొంది శనివారం హైదరాబాద్లో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు పది అంశాలతో సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో దీన్ని తీసుకొచ్చారు వారికి మద్దతు ధర మూడు వేల ఒక్క వంద రూపాయలు చెల్లిస్తామని చిన్న సన్నకారు రైతులకు ఎరువులు విత్తనాలు కొనుక్కునేందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భర్తీ చేస్తామని ప్రకటించింది ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు చాలా కీలకం నిరుద్యోగుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఇక్కడ ఏదైతే అవినీతి జరిగిందో ప్రాజెక్టులో దీనికి దీనిపైన విచారణ జరిపిస్తాం తర్వాత రిటైర్డ్ జరిచితో విచారణ అంటున్న అంటున్నారు మరి ఇప్పుడేమైంది అధికార కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి నిజంగా ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అంటే బాగా అభిమానం ఉండే చాలామందికి కూడా అయితే ఉన్నా కానీ మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు ఎందుకు వాళ్ళతో చేతులు కలిపినట్టుగా ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు అనేటువంటి విమర్శలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి దీంతోనే చాలామంది వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా తమను తాము అంటే ఒక సూసైడ్ లాగా చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది కానీ అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణను వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది కాకపోతే ఇప్పుడు చేస్తా అంటున్నారు కానీ ఇప్పుడు ఆ చేసేది ఏదో ఫస్ట్ చేస్తే ఇదంతా ఈ పరిస్థితికి వచ్చేది కాదు ఆరు నెలల్లోనే ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ ధరణి స్థానంలో మీ భూమి ఇక వడ్లకు మూడు వేల ఒక వంద రూపాయల మద్దతు ధర నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు డిగ్రీ విద్యార్థులకు ఫ్రీగా ల్యాప్టాప్లు అందజేస్తాం పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గింపు మహిళా రైతులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మతపరమైన రిజర్వేషన్లు రద్దు ప్రత్యేకంగా ఇది చెప్తా ఉన్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నాలుగు శాతం రిజర్వేషన్ ని కల్పించడం జరిగింది మైనార్టీలకు సంబంధించి అయితే ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తాం మేము వచ్చిన తర్వాత వీటిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీలకు వాళ్ళ కేటాయిస్తామనేటువంటి మాటను భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో చెప్తా ఉంది ఇక ఎస్టీ రిజర్వేషన్లు పెంపు వృద్ధులకు ఉచితంగా అయోధ్య కాశీ యాత్రలు అంట పది అంశాలతో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది బీఆర్ఎస్కు ఇక రిటైర్మెంట్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్ము కక్కిస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలు బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో బీసీ సీఎం కావడం ఖాయం సకల జనుల విజయ సంకల్ప సభల్లో కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది నిన్న శనివారం హైదరాబాద్లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న అమిత్ షా జవదేకర్ తరుణ్ చు కిషన్ రెడ్డి లక్ష్మణ్ అంటూ ఇక్కడ చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు మొత్తం మీద భారతీయ జనతా పార్టీ కూడా తన మేనిఫెస్టోని ప్రజల ముందు ఉంచింది ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదిగా